ఇది గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో ఉన్న అథ్లెటిక్స్ ట్రాక్. దీన్ని 20 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా నిర్మించింది అప్పటి ప్రభుత్వం. 2002లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ మెయిన్ స్టేడియంతో పాటు ప్రాక్టీస్ కోసం మరో 400 మీటర్ల ట్రాక్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేడియంలో దాదాపు 40,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా ఏర్పాటు చేసింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. ఈ అథ్లెటిక్ స్టేడియంలో 2000వ సంవత్సరం నుంచి తరచూ ఏదో ఒక మెగా ఈవెంట్ జరుగుతూనే ఉండేది. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రో, పోల్ జంప్, 100 మీటర్లు, 200, 400 మీటర్ల రిలే నుంచి 5 కిలోమీటర్లు, ఇలా ప్రతి కేటగిరీలో రాష్ట్ర, సౌరాష్ట్ర, జాతీయ పోటీలకు ఆతిథ్యమిచ్చింది ఈ స్టేడియం. దీంతో పాటు ఫుట్బాల్ లీగ్లు, రగ్బీ మ్యాచ్లు జరిగేవి. అంతర్జాతీయ సదుపాయాలతో నిర్మించిన ఈ స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ మాక్సిమం లైఫ్ టైం 10 ఏళ్లకు మించి ఉండదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏ సింథటిక్ ట్రాక్ అయినా దాని లైఫ్ స్పాన్ 10 ఇయర్స్ ఉంటుంది. మన గచ్చిబౌలి స్టేడియం ట్రాక్ 2002లో వేసాం, అంటే 2012 వరకు దాని లైఫ్ స్పాన్. బట్ లక్కీలీ 2022 అంటే 20 ఇయర్స్ ఇంకా నడుస్తూ ఉంది. కాకపోతే ట్రాక్ ఇప్పుడు వియర్ అండ్ టియర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా అంటే కొత్త ట్రాక్ లే చేయడం అనేది చాలా అవసరం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాం మనం. సో నీ కొత్త సింథటిక్ ట్రాక్ వస్తే మనకి జాతీయ అంతర్జాతీయ కాంపిటీషన్స్ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేసాం. దానివల్ల మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది. ఒక లెవెల్ పోయిన అథ్లెట్ వాళ్ళు దే డోంట్ వెల్కమ్ ద ఇంజురీస్, ఎందుకంటే క్రీడాకారుడికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. దాంట్లో ఒక ఇంజురీ ఏంటంటే ఇంకా మళ్ళీ తిరిగి రావడం అనేది అసాధ్యం. బాలయోగి స్టేడియంలో ఈ ట్రాక్ నిర్మించి 20 ఏళ్ళయింది. ట్రాక్ అంతటా పగుళ్ళు, అక్కడక్కడ బొక్కలు కూడా పడ్డాయి. ఈ ట్రాక్ పై ప్రాక్టీస్ చేస్తుంటే యాంకిల్ ఇంజురీస్ అవుతున్నాయంటున్నారు ప్లేయర్లు. ప్రాక్టీస్ చేయాలన్నా, పోటీల్లో బరిలోకి దిగాలన్నా భయమేస్తోందని చెబుతున్నారు. ఒక్క గాయమైతే దాదాపు 6 నెలల స్పోర్ట్స్ లైఫ్ వెనక్కిపోతుందని అంటున్నారు. పెద్ద గాయమైతే ఆటలకే దూరం అవ్వాల్సి వస్తోందని భయపడుతున్నారు ప్లేయర్లు. ఈ స్టేడియం ఆల్మోస్ట్ కట్టి కూడా 20 ఇయర్స్ కావస్తుంది. ఏంటి అంటే మనకి కొత్త స్టేడియంలు ప్రొవైడ్ చేయకపోయినా పర్లేదు, ఉన్నదాన్ని ఈ పాడు కాకుండా కొంచెం సేఫ్టీగా చూసుకుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంత పెద్ద స్టేడియంలో ట్రాక్ చాలా పాడైపోయింది. వేరే కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు అక్కడికి ట్రాక్కి ఇక్కడ ట్రాక్కి చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. ఇక్కడ ట్రైనింగ్లో ఇంజురీస్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ యాంకిల్ ట్విస్ట్ అవుతూ ఉంటుంది, హామ్స్ట్రింగ్ ఇంజురీస్ అవుతుంటాయి. ట్రాక్ ఏంటి అంటే స్పైక్ వర్కౌట్ చేస్తున్నప్పుడు నెయిల్స్ అందులోనే ఉండిపోవడం. స్టేడియంలో ట్రాక్ ఏమాత్రం బాగోలేదు. మేమందరం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది ఇంజురీ అవుతున్నాము. దయచేసి స్టేట్ గవర్నమెంట్ ఎంపటినే ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్రీడాకారులకి అత్యున్నతమైన సదుపాయాలు కల్పించాలి. భవిష్యత్తులో చాలామంది అథ్లెట్లకి చాలా అన్యాయం చేసిన వారు అవుతారు. స్టేట్ గవర్నమెంట్ ఎంపటినే ఇమీడియట్లీ ఇన్వాల్వ్ అయ్యి నాలాంటి క్రీడాకారులు గొప్పగా రాణించాలంటే ట్రాక్ అనేది చాలా అవసరం. ట్రాక్ వెంటనే ట్రాక్ యొక్క రిపేర్ని చేసి లేదా కొత్త ట్రాక్ను వెంటనే వేయగలరని తెలంగాణ గవర్నమెంట్కి వేడుకుంటున్నాను. పాడవుతున్న అథ్లెటిక్ ట్రాక్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పట్టించుకోవట్లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ప్రైవేట్ ఫంక్షన్స్కి స్టేడియంను అద్దకిస్తోందే తప్ప ట్రాక్ని రిపేర్ చేయించడం లేదన్న విమర్శలున్నాయి. అథ్లెట్స్ ప్రాక్టీస్కి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా గత్యంతరం లేకపోవడంతో పాడైన ట్రాక్ పైనే ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాట్స్ చైర్మన్ మాత్రం ఈ ట్రాక్ బాగు చేసేందుకు ఖేలో ఇండియా స్కీమ్కి అప్లై చేశామని 5 ఏళ్లుగా ఫాలో అప్ చేస్తున్నట్టు చెబుతున్నారు. డెఫినెట్గా ఖేలో ఇండియా పంపించాము, ఢిల్లీకి పంపించాము. ఎనీ టైం అప్రూవల్ వస్తుంది. నేను ఇప్పుడు వచ్చినప్పుడు స్టాన్లీతో మాట్లాడినాను. స్టాన్లీ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాయని చెప్పాడు. స్టాన్లీ దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ లెవెల్లో, సాయి లెవెల్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం ప్రపోజల్స్. ఎందుకంటే 10 క్రోర్స్ వరకు అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో రాబోతుంది ఇది. ఎందుకంటే పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం గచ్చిబౌలిలో ఎందుకు చాలా మీట్ జరుగుతూ ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఈ ట్రాక్ను మరి కొత్తగా మరి రిలే చేయాలని చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్స్ పోయినాయి. ఎనీ టైం రావచ్చు ఇది. నేను స్టాన్లీ ఎంబడి పడ్డాను, స్టాన్లీ కూడా రాబోతున్నాడు ఇక్కడికి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో సత్తా చాటే వాళ్ళలో జేజే శోభ, శంకర్, భాగ్యలక్ష్మి, మహేశ్వరి, నందిని, తరుణ్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా నేషనల్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే. రాష్ట్రంలో మంచి కోచ్లు ఉండడంతో పక్క రాష్ట్రాల ప్లేయర్లు కూడా ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు.
కానీ సరైన వసతులు లేక ప్రైవేట్ అకాడమీలకి వెళ్తున్నారు. మెడల్స్ వచ్చాక తమ వల్లే వచ్చాయని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్స్ గురించి పట్టించుకోవట్లేదంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.